హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు రాయల్ అలీ ఛానల్ రెండు వేల ఒకటి సంక్రాంతి మర్చిపోలేనిది ఎందుకంటే మూడు అగ్రహీరోల చిత్రాలు భారీ బడ్జెట్ చిత్రాలు పోటా పోటీగా విడుదలయ్యాయి ఒకే రోజు మెగాస్టార్ చిరంజీవి చిత్రం మృగరాజు బాలకృష్ణ చిత్రం నర్సింహనాయుడు విడుదల అభిమానుల కోలాహలం జాతర వాతావరణం మొదలైంది దీనికి తోడు వెంకటేష్ భారీ గ్రాఫిక్స్ చిత్రం దేవి విడుదల జనవరి పదకొండున రెండు వేల ఒకటిలో నరసింహనాయుడు మురుగరాజు విడుదలయ్యి ప్రేక్షకులకు నిజమైన సంక్రాంతి రుచిని చూపించగా జనవరి పద్నాలుగున రెండు వేల ఒకటిలో దేవిపుత్రుడు విడుదలై సంక్రాంతిని మరింత కొనసాగించింది వరుస విజయాలతో తనకంటూ సొంత ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు విక్టరీ వెంకటేష్ కోడి రామకృష్ణ కాంబినేషన్లో వెంకటేష్ నటించిన దేవిపుత్రుడు చిత్రం రెండు వేల ఒకటి సంక్రాంతికి విడుదలైంది ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేవిపుత్రుడు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది సుమంత్ ఆర్ట్స్ బ్యానర్పై ఎంఎస్ రాజు నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం దేవిపుత్రుడు రెండు వేల సంవత్సరం సంక్రాంతికి వచ్చిన కల్సింధామ్రా అదే సంవత్సరం అక్టోబర్లో వచ్చిన జయం మనదేరా చిత్రాలు రెండు సూపర్ హిట్స్గా నిలిచాయి మంచి ఫామ్లో ఉన్న వెంకటేష్ మరోపక్క దేవుళ్ళు వంటి హిట్ కొట్టిన కోడి రామకృష్ణ దర్శకుడు దేవి వంటి బ్లాక్ బస్టర్ కొట్టిన నిర్మాత ఎంఎస్ రాజు వీరి కాంబినేషన్లో ఆల్రెడీ వచ్చిన చిత్రం శత్రువు సూపర్ హిట్ మరి అలాంటప్పుడు వీరి కాంబినేషన్లో మరోసారి సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయి తారాస్థాయిలో ఉంటాయి ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేస్తుందేమో అన్నంతగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు కానీ మొదటి షోతోనే ఫ్లాప్ టాక్ మూట కట్టుకుంది మణిశర్మ సంగీతంలో రూపొందించిన పాటలు విడుదలకు ముందు సూపర్ హిట్ అయ్యాయి కానీ సినిమా విడుదల తర్వాత ఆ పాటలు ఎక్కడా వినిపించలేదు ఈ సినిమాకు ఎంఎస్ రాజు గారు మంచినీళ్లు ఖర్చు పెట్టినట్టు ఖర్చు పెట్టారు డబ్బులు టెక్నాలజీ మాత్రం అభివృద్ధి చెందని రెండు వేల ఒకటిలో ఆ గ్రాఫిక్స్ ఎలా ప్రజెంట్ చేశారు అని అందరు ఆశ్చర్యపోయారు ఇన్ని హైలైట్స్ ఉన్నా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది దానికి ప్రధాన కారణం కథనాన్ని ఆసక్తిగా నడపలేకపోవటం వల్లనేనా లేక దేవి పుత్రుడు వ్రాంగ్ టైంలో విడుదలవ్వటమా అంటే దానికి జవాబు ఇప్పటికీ లేదు ఈ చిత్రానికి ఆ రోజుల్లోనే పద్నాలుగు కోట్లు బడ్జెట్ పెట్టారు రాజుగారు అగ్ర నిర్మాతగా ఉన్న ఆయనను దేవిపుత్రుడు షాక్ ఇచ్చింది అయితే ఇప్పుడు బుల్లితెరపై ఈ చిత్రాన్ని చూసి బాగుందనే వాళ్ళు చాలామందే ఉన్నారు ముఖ్యంగా సముద్రంలో ద్వారక నగరాన్ని ఎంతో అందంగా చూపించారు ఈ సినిమాలో చాలా సన్నివేశాలు ఆడియన్స్ని కట్టిపడేస్తాయి జనవరి పదకొండున వచ్చిన మృగరాజు కూడా డిజాస్టర్గా మిగిలింది నంబర్ వన్ ప్రొడ్యూసర్ అయినటువంటి దేవి వరప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు మెగాస్టార్తో ఈయన ఆరు చిత్రాలు నిర్మించారు చిరంజీవి కెరీర్లోనే అప్పటి వరకు హయెస్ట్ బడ్జెట్తో నిర్మించారు ఫారెస్ట్ బ్యాక్డ్రాఫ్తో నిర్మితమైంది ఈ చిత్రం ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో నిర్మించారు ఈ చిత్రానికి మొదటగా దర్శకత్వం జయంతిని అనుకున్నారు కానీ ఆయన నాగార్జునతో రావోయ్ చందమామ తీయాల్సి వచ్చింది దాంతో గుణశేఖర్ అయితే బాగుంటుందని ఆయన్ని సెలెక్ట్ చేశారు గోస్ట్ అండ్ డార్క్నెస్ కథ ఆధారంగా రూపొందింది ఈ చిత్రం అడవి మృగాలకు సింహం రాజు అదేవిధంగా చిరంజీవి కూడా సింహంలా పరాక్రమవంతుడు హంటర్గా గైడ్గా జీవనం సాగిస్తూ ఉంటాడు అతను ఓ సందర్భంలో సింహంతో పోరాడాల్సి వస్తుంది సింహంతో మెగాస్టార్ తలపడే సన్నివేశాలు చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి మృగరాజు చిత్రంలో సింహానిది చాలా కీలకమైన పాత్ర అది లేకపోతే ఆ సినిమా చేయడం అనవసరం అందుకే దేవి వరప్రసాద్ స్వయంగా ఎంక్వైరీ చేసి ఆఫ్రికా నుంచి జాక్ అనే సింహాన్ని సెలెక్ట్ చేశారు జాక్ పారితోషికం రోజుకి పదివేల అమెరికన్ డాలర్లు సింహానికి మొత్తంగా అరవై ఏడు లక్షలు ఖర్చు చేశారు సింహంతో చేసే సీన్స్ తీసేటప్పుడు అందరికీ టెన్షన్గానే ఉండేది పూర్తిగా శిక్షణ ఇచ్చిన సింహమే అయినా అది జంతువు కనుక అందరూ భయపడుతూనే షూటింగ్లో పాల్గొన్నారు ఈ సినిమా కోసం గుణశేఖర్ రాత్రి పగలు తేడా లేకుండా రోజుకి ఇరవై గంటలు పనిచేసేవాడు ఈ చిత్రంలో చిరంజీవి స్వయంగా ఒక పాట పాడారు ఆయన పాడిన ఛాయ్ సాంగ్ బాగా పాపులర్ అయింది ఈ చిత్రానికి ముందుగా హీరోయిన్గా అనుకుంది సోనాలి బింద్రేని ఆమె బిజీగా ఉండడంతో తర్వాత సిమ్రాన్ని సెలెక్ట్ చేశారు భారీ అంచనాలతో విడుదలైన మొగరాజుకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి కానీ కథాకథనాలలో బలం లేకపోవడంతో చిత్రం నిలబడలేకపోయింది బయర్స్ తీవ్రంగా నష్టపోయారు ఫ్లాప్ అయినా హిట్ అయినా అందరూ ఒకే రకంగా కష్టపడతారు కానీ ఫలితాలు అప్పుడప్పుడు తారుమారు అవుతూ ఉంటాయి నాచారంలో రామకృష్ణ సినీ స్టూడియోస్లో జన జాతర దానికి కారణం సమర్సింహారెడ్డి లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత బీ గోపాల్ బాలయ్య కాంబినేషన్లో మరో చిత్రం ప్రారంభం దానికి తోడు ముహూర్తపు షాట్కి క్లాప్ని కొట్టడానికి వచ్చింది ఏఎన్ఆర్ గారు పోసాని కృష్ణమురళి స్క్రిప్ట్ పోలీస్ ఆఫీసర్ కథ పోలీస్ గెటప్లో బాలయ్య అదిరిపోయాడు బాలయ్య అభిమానులు బి గోపాల్ని చుట్టుముట్టి మా బాలయ్యతో లారీ డ్రైవర్ రోడ్ ఇన్స్పెక్టర్ సమర్సింహారెడ్డి చేశారు మూడు బ్లాక్ బస్టర్సే ఈసారి వాటిని మించిపోవాలి అంటూ ఉద్వేగంతో ఏవేవో చెప్తున్నారు బి గోపాల్కి టెన్షన్ మొదలైంది ఈ పోలీస్ ఆఫీసర్ కథతో హిట్ కొట్టగలమా అనే డౌట్ మొదలైంది దాంతో పోసాని కథని ఆపేశారు ఏవేవో సందేహాలతో సతమతమవుతున్న గోపాల్ ఏవేవో కథలు వింటున్నారు పుష్పానంద్ విజయేంద్ర ప్రసాద్ లాంటి హేమహేమిలతో చర్చలు చేశారు బాలయ్య లాంటి మాస్ హీరోకి భారీ రేంజ్ కథ కావాలి బి గోపాల్ గారికి ఏది ఒక పట్టాణా నచ్చదు పరుచూరి బ్రదర్స్ కూడా కొన్ని కథలు అప్పట్లో తల్లిదండ్రులు వంశానికి ఒకటి లాంటి కథలు చెప్పినా బి గోపాల్కి నచ్చలేదు గోపాల్కి కథ నచ్చేలా చేయడం అంటే మీద సాము లాంటిది అలాంటి టైంలో ఆయనకి చిన్ని కృష్ణ గుర్తొచ్చారు సమరసింహాటి టైం నుంచే టచ్లో ఉన్నారు ఆయన రజనీకాంత్ నరసింహ సినిమా కథ అందించిన చిన్ని కృష్ణ మీద భారం మోపారు బి గోపాల్ చిన్ని కృష్ణ చెప్పిన కథ గోపాల్ గారికి నచ్చడంతో అప్పటికప్పుడు పరుచూరి బ్రదర్స్ని పిలిపించారు వారికి కూడా బాగా నచ్చేసింది హీరో సంగీతం మాస్టర్ కొడుకుతో అజ్ఞాతంలో ఉంటాడు గతంలో హీరో పోలీస్ ఆఫీసర్ ఇక్కడే బి గోపాల్కి డౌట్ పోలీస్ ఆఫీసర్గా కాకుండా ఇంకా ఎలా చూపించవచ్చు చిన్ని కృష్ణ ఇంకో వర్షన్ రెడీగా ఉంది ఇండియా టుడేలో వచ్చిన ఓ ఆర్టికల్ దానికి ప్రేరణ పంజాబ్లో ప్రతి ఇంటి నుంచి ఒక్కరైనా ఆర్మీకి పంపిస్తారు అది అక్కడి ఒక రూల్ అట దాన్నే రాయలసీమకి అప్లై చేశాడు ఊరిని ఫ్యాక్షనిస్ట్ల బారి నుంచి కాపాడడానికి ఇంటి నుంచి ఒకరు బలిదేవురిగా మారడం ఆ బలిదేవుడులతో ఒక సైన్యం ఏర్పడుతుంది ఒక ఇంటి నుంచి బలిదేవుడుగా హీరో వెళ్తాడు ఇదే కథ అందరికీ నచ్చడంతో బాలయ్యకి చెప్పగా బాలయ్యకి నచ్చడంతో షూటింగ్ స్టార్ట్ చేశారు హీరోయిన్గా అని అనుకోగా ఆమె డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో సిమ్రాన్ని సెలెక్ట్ చేశారు సెకండ్ హీరోయిన్గా ప్రీతి జింగాణి అని సెలెక్ట్ చేశారు మణిశర్మ సంగీతం మణిశర్మ బీజియం సినిమాకి హైలైట్గా నిలిచింది ట్రైన్ సుమో చేజింగ్ సీన్ ఎక్సలెంట్గా వచ్చింది బాలయ్య రైల్వే స్టేషన్ సీన్ నా భూతో నా భవిష్యత్ అనేలా ఉంటుంది డైలాగ్స్ గురించి చెప్పాలంటే మాటలు చాలవు కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అలాంటి పదునైన డైలాగ్స్ సినిమాని బ్లాక్ బస్టర్ చేశాయి బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే ఆరు కోట్లతో సినిమా తీస్తే ఇరవై ఐదు కోట్లకు పైగా వసూలు చేసింది వంద కేంద్రాల్లో వంద రోజులు ఆడిన తొలి సినిమా ఇదే బాలయ్యని నంబర్ వన్ హీరో చేసిన చిత్రం నరసింహనాయుడు ఉత్తమ నటుడిగా నంది అవార్డు కూడా లభించింది బాలయ్యకి నంబర్ వన్ హీరోయిన్ చేసిన నరసింహనాయుడు రీ రిలీజ్కి సిద్ధంగా ఉంది కలెక్షన్ల సునామీ మొదలు కానుంది ఇలా రెండు వేల ఒకటి సంక్రాంతికి విడుదలైన ముగ్గురి అగ్రహీరోల సినిమాల్లో నరసింహనాయుడు విజేతగా నిలిచింది మూడు సినిమాలకి మణిశర్మ సంగీతం అందించడం ఒక విశేషం మామూలు హిట్టు కాదు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ నరసింహనాయుడు నరసింహనాయుడిని ఆంధ్రా సోలే అని కూడా అన్నారు అప్పట్లో మరిన్ని చిత్రాల ఫ్యాక్స్తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి